రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని మండల తహసీల్దార్ హరికిషన్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని 10 గ్రామాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా హౌస్ లిస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3 రోజుల పాటు గ్రామాల్లో హౌస్ లిస్ట్ ఏర్పాటు చేసి ఎలిమినేటర్ బ్లాక్ గుర్తించడం జరుగుతుందన్నారు. 150 కుటుంబాలకు ఒక బ్లాక్ గా గుర్తించడం జరిగిందన్నారు. 3 రోజుల పాటు జరిగే హౌస్ లిస్ట్ లో కుటుంబాలు పెరిగితే నూతన ఎలిమినేటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వీరేష్, వివిధ శాఖల అధికారులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మన మిర్దొడి మండలంలో 10 గ్రామ పంచాయతీలతో ఈ రోజు 6వ తారీఖు నాడు 6/7/8 యాక్చువల్లీ ఈ 3 రోజులు మనను హౌస్ లిస్టింగ్ కోసం ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ 10:09:30 వరకు అపార్ట్ ఫ్రమ్ టీచర్స్ టీచర్స్ కాకుండా సర్వే స్టార్ట్ అయింది. మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అయిపోయినాక గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఎలిమినేటర్ అపాయింట్ చేసినాము వాళ్ళు 1:30 తర్వాత వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళకి మొత్తం ఇన్యూమరేషన్ ప్రాసెస్ అంటే ఈరోజు సంబంధించినటువంటి హౌస్ లిస్టింగ్ సర్వే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మనకు దీనికోసం సంబంధించి ప్రతి ఒక్క 150 కుటుంబాలకు ఒక బ్లాక్ డివైడ్ చేసింది. 150 కుటుంబాలకు ఇప్పుడు ఈరోజు 6/7/8 తారీఖు నాడు ఏమన్నా ఎక్స్ట్రా హౌజెస్ పెరుగుతాయా? పెరిగితే 175 కుటుంబాల వరకు ఒక బ్లాక్ ఉంటుంది. లేకపోతే ఇంకో ఎలిమినేటర్ను అపాయింట్ చేయాల్సి ఉంటుంది.